నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల, మీరంటే గిట్టని వ్యక్తుల వల్ల కొన్ని కార్యక్రమాల మధ్యలోనే ఆగిపోతాయి. వాళ్ళని ఏ విధంగా ఒక దారికి తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తారు. అందుకు సంబంధించి సామధాన భేద దండోపాయాలు అన్నింటి కూడాను ఉపయోగిస్తారు. ఒక పెద్ద మనిషి జోక్యం వల్ల ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఆర్థికపరమైన అంశాల్లో మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దమని చెప్పని, మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఉందో దాని మీద అనుకూలమైనటువంటి ఉత్తర్వులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంది. కుటుంబ పరిస్థితి బాగుంది. విద్యా సంబంధాల విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం సూచిస్తోంది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మంచి సీటు సంపాదించాలని ఆశించే వాళ్ళు ఉంటారు. అంటే ఎంబీబీఎస్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఇలాంటివి సివిల్ సర్వీస్ అన్నిటి కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అందులో ఏమాత్రం కూడాను ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉండి, మానసికమైన ఉత్సాహంతో ముందుకెళ్ళి ప్రతికూల వాతావరణంలో కూడా అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి జన్మరాశిలో నడుస్తున్నటువంటి ఏలినాడు శని ప్రభావం వల్ల కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా ఏలినాడు శని నడుస్తున్నప్పుడు దాన్ని పరిహారం చేయటమే ఉత్తమమైనటువంటి లక్షణం. 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి నలుపు ఒత్తుతోటి స్వామివారి దగ్గర దీపారాధన చేసి అఘోర పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. నూతన వ్యాపార సంబంధమైన విషయాలు, నూతనమైనటువంటి ఒప్పందాలు ఇతర కంపెనీలతో చేసుకునేవి, అవి సానుకూలపడతాయి. బలవంతులైనటువంటి భాగస్వాముల్ని మీ సంస్థలో చేర్చుకోగలుగుతారు. అందువల్ల సంస్థ గుడ్విల్ పెరుగుతుంది. సంస్థకు వచ్చేటువంటి ఆర్డర్స్ కూడా పెరిగేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ముందు చూపుతోటి గతంలో మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఇప్పుడు కొన్ని ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు. ఆనాడు మనం ఆ పని చేసుకోకపోతే ఈరోజు మనం చాలా విచారించవలసి వచ్చేది అని చెప్పని భావిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ప్రయాణాలు చేసేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు అనేటువంటిది తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఈతలకు వెళ్ళటం, జలకాలు అట్టడం ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి స్వస్తి చెప్పండి. పొరపాటు కూడా వాటి జోలు మాత్రం పోవద్దు. గ్రహగతులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముఖ తైలంతో, ఓర్ణమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. మానసికమైనటువంటి ధైర్యానికి, ఉత్సాహానికి మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, దేవతకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ నెల 24వ తేదీన మహాశివరాత్రి. ఆరోజు మహాపాశుపత హోమం చేస్తారు, సహస్రలింగాచన చేస్తారు. ఈ కార్యక్రమం శ్రీశైలంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు mulugu.com సంప్రదించి తెలుసుకోండి. ఈ ధనుసు రాశి వారికి ఇష్టమైనటువంటి కలరు లైట్ రోజు కలరు. ఈ ధనుసు రాశి వారికి లైట్ రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.